సంతోషం. అందరూ కూడా కుటుంబ బంధువులు అందరూ కూడా ఇంజనీర్ల వారిగా సమావేశాన్ని మద్దతు తెలుపుతున్నందుకు విధంగా మీ అందరు కూడా స్పీకర్ చెప్పినట్టు ప్రతి ఎన్నిక తీరుగా నాకు గెలుపునిచ్చింది. మరి ఈసారి మాత్రము అన్ని బీసీ కులాలన్నీ కూడా ఒక ఐక్యతతోని మరి గెలిపించాలని పద్ధతి అనుకుని ప్రత్యేకించి కులబంధువులు అందరూ కూడా మరి ఒక ఐక్యమత్యంతో గిరిజన వారే ఇంతకుముందంటే పెద్ద జిల్లా సంఘం నిర్వహించి మరొక సమావేశాన్ని మద్దతు తెలిపింది. ఇప్పుడు ఆ తీరుగా కాకుండా ప్రతి డివిజన్లో సంఘాలు ఏర్పడి మరి ఈరోజు నిత్యంగా నాకు మద్దతు తెలిపినందుకు మరోసారి చెప్పినట్టు ప్రతి వాస్తవంగా స్థలం కొన్నది 30 సంవత్సరాల క్రితం కొన్నారు. డెబ్బై కట్ల కొన్నారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కుల సంఘానికి అనుకూలంగా ఒక 3 షెడ్లు ముందటేసి ఒక హాల్ నిర్మాణం చేశారు. ఆ తదుపరి మారినటువంటి పరిస్థితులకు అనుకూలంగా భవన నిర్మాణం జరగాలంటే మరి అప్పటికే మాస్టర్ ప్లాన్ వచ్చి ఆ మాస్టర్ ప్లాన్ తో మన భవనం మధ్యకి వెళ్ళింది. ఇటొక ముక్క అటొక ముక్క పోతే మిగిలింది కూడా 6 వందలు మిగిలేదు. సో దాన్ని ఏం చూడాలి నాకన్నా ముందుకట్టి కులబంధువులు అనేక మంది ప్రయత్నించారు, ఫలించలేదు. ఆ సందర్భంలో వచ్చిన కేసీఆర్ గారి అసెంబ్లీలో మరి దీంతో పాటు ఇంకొక 2-3 మాస్టర్ ప్లాన్ మార్చుకోవడానికి స్పెషల్ డ్యూ తీసుకొచ్చి మాస్టర్ ప్లాన్ కూడా మార్చుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మరి వెంటనే ఎప్పటికప్పుడు మరి అందరితో సంప్రదించి నా పైన అనేక సందర్భాలలో తెలియజేసిన కారణంగా జరిగింది. అంటే ఎప్పటికప్పుడు మనం ఫాలో అప్ చేస్తేనే, ఏ సమస్య ఫాలో అప్ చేస్తేనే, అదే కాకుండా భవన నిర్మాణం కోసం కూడా కావాలంటే కొంతమంది ఆఫర్ వచ్చింది. ఆ ట్యాక్స్ కూడా కట్టాలన్నప్పుడు సంఘంలోకి వెళ్ళి ఒక పైసలు ఇవ్వాలి. ఎందుకంటే తమకు తీసినా కూడా అది ఒక షేర్ రాకముందు పైసలు 1 లక్ష రూపాయలు కలిసైనా కూడా దానికి అనేక అనుమానాలు దారితీస్తాయని ఒక పైస కూడా సంఘంలోకి వెళ్ళి తీయొద్దని చెప్పి కేటీఆర్ గారితో మాట్లాడి మరి అప్రూవ్ కూడా చేయించడం జరిగింది. బిల్డింగ్ కోసం కూడా మరి మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా కేవలం భవనమే కాకుండా మరి దూరదృష్టితోని మరి ఇప్పుడు మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వాళ్ళు వచ్చినా కూడా అకామిడేషన్ కోసం ఉంటారని, తర్వాత కమ్యూనిటీ హాల్ కోసం, ఆ తదుపరి స్కిల్ డెవలప్మెంట్ కోసం, మహిళలకు కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా ఉండాలి. ఎందుకంటే టెక్స్టైల్ పార్క్ ఉంటుంది. ఇన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మంచి అందరికీ ఉపయోగపడే విధంగా మరి ఆ 5.5 కోట్లతో డిజైన్ చేసి చేయడం జరిగింది. మన కేటీఆర్ గారు జీవో తీసుకొచ్చి టెండర్ కూడా పార్టిసిపేట్ అయ్యడం జరిగింది. ఆ టెండర్ వచ్చేటప్పుడు కూడా మన వాళ్ళకి చెప్పినాను నేను,
మనవాళ్ళు అయితే ఇంట్రెస్ట్ కట్టుకుంటారు, 10 రూపాయలు మిగిలిన కూడా మన వాళ్ళకి ఇది అవుతుంది. ఇది ఎవరైనా ముందుకు రావాలంటే ఒకరి ఇద్దరు ముందుకు వచ్చేది మన అల్లాడి రాజ్కుమార్ రాజ్కుమార్, తర్వాత మన అశోక్ ఆ తదుపరి వాళ్ళు కూడా ఆసక్తి చూపెట్టాలంటే ఎవరికి వచ్చింది శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి అని ఒక కాంట్రాక్టర్ వచ్చారు అది పెట్టాను. ఈలోపు డిసెంబర్ 25 తర్వాత జనవరి అయితే మనమందరం కూడా అదే అదేదో వినయ్ భాస్కర్ ఏంటన్నారో మనందరికీ కూడా అందరు కూడా పార్టిసిపేట్ అయ్యి ఎవరు నివదానం కూడా చేస్తే బిల్డింగ్ ఓన్ కూడా తీసుకోవాలి. ఇంకా ఈ విషయంగా కూడా లేదంటే చూడండి, అది ఇక్కడ ఈ షాప్ అనే సంతోషం నవలు కూడా చెప్పారు, ఒక సొసైటీ కూడా ఫామ్ అయింది అని చెప్పేది చాలా సంతోషం. ఆ పర్పస్ అన్నం ఆధ్వర్యంలో ఇక్కడ 100 గజాలపై లేదంటే దీన్ని కూడా ఇప్పిస్తారు, స్థలం కేటాయిస్తా తెలుసు, ఒక సొసైటీ బిల్డింగ్ కూడా ఏర్పాటు అయ్యింది విషయం కూడా చెప్పిన సొసైటీకి నేను విమర్శ కోసం నేను కంపల్సరీ చెప్పేది కాదు, ఖచ్చితంగా నేను ఆ సహకార సంఘం 3 ఏళ్ల పాటు ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సంఘాల అవసరం, ఒకరికొకరికి ఐక్యత అవసరం. మరి అదేవిధంగా మన సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు ఏ సమస్య వచ్చినప్పుడు మనందరం కోసం అందరం కూడా వారికి అండగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను మీ అందరి వాళ్ళని కాబట్టి మీరున్న అందరి వాళ్ళు కాబట్టి దయచేసి ఒకరికొకరు పరస్పర సహకరించడం కూడా తర్వాత కూడా సంఘ సభ్యుల కోసం పాటు పాడతారు.